సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ మొగలి నాయక్ ప్రోత్సాహంతో దాత లావుడ్య వీరన్న నాయక్ సహకారంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను ఏసీపీ సతీష్ ఎంపీపీ మానస్తో కలిసి ప్రారంభించారు. ग्राम पंचायती ईदी कैमरा लोकल वीरण नायक सहकार जीट्राक् सीसी कैमरा कैमरा प्रबंधन तो दीन वाल उल्ल ऊर्जे इश्यू चश्यूस मन दीन वाल चला उपयोग नेरा तेरेपुर नेरा अदाई नेरा निरोधा पटा स्पीड रिकवरी कोसम चाल बनचे పట్నంలో పోలీస్ శాఖ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఏఎస్పీ కిరణ్ కారే. బైసా కే సభీ ముస్లిమన్ భయ్యోం కో ఓ పూరే తెలంగాణ కే అవామ్ కో బైసా పోలీస్ కి తరఫ్ సే ఈద్ అల్ ఫితర్ కే మౌకే పే మై శుభకామనాయే దేతా హూ. పిచ్లే ఏక్ మహీనే సే పిచ్లే ఏక్ రంజాన్ కే మహీనే సే సారే ముస్లిమన్ భయ్ పూరీ శిద్దత్ సే రోజే పకడ్ రహే థే ఓ సాథ్ మే ప్రాపర్లీ దువాయ్ ఓ నమాజ్ కర్ రహే థే ఓర్ मैं खुशी से कहना चाहता हूँ कि पिछले एक महीने में बैंसा में सारे लोग एक साथ आके हिंदू मुस्लिम దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ అన్నారు. నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ బైంసా పట్టణంలో మాట్లాడారు. బహుజన్ సమాజ్ పార్టీ ముదోల్ నియోజకవర్గంలో బైంసాలో రావడం జరిగింది. దానికి బహుజన్ సమాజ్ పార్టీని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారు మీకు దళిత బంధు ఇస్తున్నాం దళిత బంధు ఇస్తున్నాం దాంతో మీ జీవితాలన్నీ బాగుపడతాయని చెప్పేసే విధంగా మాట్లాడుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు మీరు దళిత బంధు ఇచ్చేటువంటి ఏవేతున్నదో కొంతమందికి అవి ఇచ్చి ఎందెన్నో ఇచ్చేసిన విధంగా మరి మాట్లాడుతున్నారు. అది ఏవైతే మరి అవి ఇచ్చేటువంటి దళిత బంధు కాదు. మీరు ఇది పూర్తిగా రాబందులమయంగా ఉంది. కొంతమంది మీ ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏవైతే గతంలో మీరు చెప్పిన ప్రకారంగా మూరు ఎన్నో 400 పైచీలకు మీరు వాగ్దానాలు చేసిండ్రు. అన్ని ఇస్తాం ఇవ్విస్తాం అని చెప్పేసి చెప్పినారు. ఏది కూడా నిలబెట్టుకోలేకపోయినరు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇప్పటిదాకా కూడా ఇవ్వలేరు. అదేవిధంగా ఏవైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తాం అని చెప్పేసి మీరు ఏదో మేము ఘంటాపథంగా చెప్తాం అని చెప్పేసి మీరు మాట్లాడినరు. 3 ఎకరాల భూమి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. కానీ ఆ 3 ఎకరాల భూమి సంబంధించి 1 ఎకరాన చూసినట్టయితే 10 లక్షల పైచీలకు ఉన్నటువంటి ఇది ఆడ 3 ఎకరాలు అంటే మరి 30 లక్షల వరకు అవుతుంది. మీరు తెలివిగా 10 లక్షల రూపాయల లోపల ఇస్తే ఆ 3 ఎకరాల భూమిని తప్పించుకుంటాం మరి అనేటువంటి వ్యూహంతో పన్నాగంతో మీరు ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద మీరు ఏవైతే దళిత బంధు అనేటువంటి స్కీమ్ పెట్టిండ్రు ఆ దళిత బంధు స్కీము మీరు పెట్టేటువంటిది నామమాత్రంగా చేసి చేస్తున్నారు. దళిత బంధు అనేటువంటి స్కీమే కాదు. ఆ దళిత బంధు ఏవైతే ఉందో ఎస్టీలకు ఇవ్వాలా
అదే విధంగా బీసీలకు ఇవ్వాలా, అదే విధంగా పేదలు ఉన్నటువంటి మరి మైనారిటీలకు ఇవ్వాలా, అదే విధంగా అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ పేదలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు చాలా వరకు 8 సంవత్సరం నుంచి నోటిఫికేషన్లు మీరు ఇవ్వనలేదు. ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎలక్షన్ల దృష్టి పెట్టుకునేసి ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్లు కొన్ని కొన్ని ఇస్తున్నారు, కానీ ఇప్పటికీ నిరుద్యోగ వేత మరి ఎదురు చూస్తున్నారు. బేషరతుగా అన్ని నోటిఫికేషన్లు పెట్టాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే వ్యూహం పన్నాగం పన్నుతున్నారో ఆ వ్యూహం పన్నేటువంటి రాజకీయంగా మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ స్కీములు పెడుతున్నారు. తప్పితే ఈ పేద ప్రజల పక్షాన మీకు వీళ్ళ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా అభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు పాడబడదారు లేదు. ఇప్పటిచ్చినటువంటి ఎన్నైతే 400 పైన ఉన్నటువంటి ఏవైతే వాగ్దానాలు చేసినో ఉచితమైనటువంటి చేసినో అవన్నీ ఏం చేయలేరు. ఈ దళిత బంధు స్కీమ్ కూడా అలాంటిదే అని చెప్పేసి ప్రజలు గమనించాలా. మీరు ఎన్ని పన్నాగలు పట్టినటువంటి కూడా పడినా కూడా వచ్చేది బహుజన రాజ్యమే, వచ్చేది బహుజన రాజ్యమే. బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను.